శ్రీ కథాసుధా ఛానల్కు స్వాగతం సుస్వాగతం మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి శ్రోతలందరికీ నమస్కారం నా పేరు దేవి హృదయ నేత్రి ఆడియో నవల 11వ ఎపిసోడ్ ఈ నవలని రాసిన వారు శ్రీ శాతవాహన గారు సుష్మ వాళ్ళ ఇంట్లో నీరుకి పెళ్లి చూపులైతాయి వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సరిగ్గా సమాధానం చెప్పలేకపోతుంది కంగారు పడుతుంది నీరు ఈ పెళ్లి సంబంధం తప్పిపోతుంది ఆ కసంతా సుష్మ మీద చూపిస్తుంది అన్సూయమ్మ ఇంకా ప్రస్తుతంలోకి వెళ్ళిపోదామా సుష్మ నిరుపమని వినయని తీసుకుని సినిమాకి బయలుదేరింది కాలేజీ కాస్త దగ్గరలో ఉన్న సినిమా హాల్కి తీసుకెళ్ళింది ఏదో కొత్త సినిమా వెళ్ళి సినిమాలో కూర్చుందన్న మాటే కానీ కథ బుర్రకి ఎక్కడం లేదు ఆటోలో పడి ఇల్లు చేరేసరికి ఒంట్లో శక్తి అంతా హరించిపోయినట్టు అనిపించింది సుష్మకి ఇల్లు చేరగానే సోఫాలో కూర్లబడింది అప్పుడే వచ్చిన సుష్మతో అనసూయమ్మ నువ్వు ఇలా వెళ్ళగానే కాసేపటికి మిస్టర్ ధర్ వచ్చింది చాలాసేపు కూర్చుని వెళ్ళింది అని చెప్పింది అలాగా అనేసి ఊరుకుంది సుష్మ కొద్ది క్షణాలు ఆలోచించిన మీదట అసలు విషయం ఎత్తుకుంది ఆవిడ దాని గురించి గత 2 రోజులుగా ఆలోచిస్తూనే ఉంది ఆవిడ కూతురు దగ్గర ప్రసక్తి ఎలా తేవాలా అని చూస్తోంది ఆ రోజు నీకోసం వచ్చిన అబ్బాయితో నీరు పెళ్లి జరిగే అవకాశం ఉందా సుష్మ మొహంలో వస్తున్న మార్పుని గమనిస్తూ అందామె ఇంకా ఆ అబ్బాయి పెళ్లి నిశ్చయం కాలేదు కదా తల్లి మాటలు సమ్మెట పోట్లా తగిలాయి సుష్మకు నాకేం తెలుసమ్మా అన్నది నువ్వు అడిగి చూడు అన్నది అనసూయమ్మ నేనెలా అడగగలను గొంతుకులో ఏదో అడ్డుపడ్డట్టు అయింది సుష్మకు సుష్మ బాధను అణుచుకుంటూ నీల్ నా చెల్లెలనట పెళ్లి చేసుకుంటావా తన గుండెల్లో ప్రతిష్ఠించుకొని ఉన్న నీల్ని అడిగింది మనసులోనే సుష్మ అవును నువ్వెలా అడుగుతావు అని ఆలోచించింది కృష్ణమ్మకు దగ్గరవాళ్లని అన్నావుగా తనకి ఉత్తరం రాస్తాలే వాళ్ల తల్లిదండ్రులతో మాట్లాడమని అన్నది అనసూయమ్మ సుష్మ మౌనంగా ఉండిపోయింది అనసూయమ్మ అప్పటికప్పుడు కూర్చుని కాగితం కలం తీసుకుని కృష్ణమ్మ పేర ఉత్తరం రాసింది రత్తిని పిలిచి ఉత్తరం పోస్ట్లో వేయమంది సుష్మ తనే వేస్తానని ఆ ఉత్తరాన్ని తీసుకుంది మర్నాడు ఆఫీస్కి వెళ్ళాక ఆ ఉత్తరాన్ని అనేకసార్లు చదివింది చాలా చిరాకు అశాంతిగా అనిపించి ముక్కలు ముక్కలుగా చింపి పడేసింది మధ్యాహ్నం వేడి వేసంకాలపు ఎండల్ని గుర్తు చేస్తోంది కాలేజీ లెక్చరర్స్ స్టాఫ్ రూమ్లో ఖాళీగా ఉంది ఒక మూల ఇద్దరు లెక్చరర్స్ కూర్చుని మాట్లాడుకుంటున్నారు వారి మధ్య ఒక అవర్ లేకపోవడంతో వాళ్ళు పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు వాళ్లలో ఒక ఆవిడ మిస్సెస్ చౌదరి ఆవిడ భర్త చనిపోయాడు ఒక్కతే కూతురు ఈ మధ్య కూతురు పెళ్లి చేసి అత్తారింటికి పంపడంతో ఆవిడ మరీ ఒంటరిదైపోయింది మిస్సెస్ చౌదరి స్టాఫ్ రూమ్లో టేబుల్ మీద పడి ఉన్న పత్రికల్లో ఒకటి తీసుకుని తిరగేస్తోంది ఇంతలో శకుంతల లోనకి వచ్చింది పుస్తకాలు టేబుల్పై గిరవటేసి కుర్చీలు కూలబడింది మిస్సెస్ చౌదరితో మాట్లాడుతూ కూర్చున్న లెక్చరర్ పని ఉన్నట్టు బయటకు వెళ్ళింది ఒంటరిగా ఉన్న చౌదరిని చూసి శకుంతల తన కుర్చీలోంచి లేచి వెళ్ళి ఆవిడ పక్కన కుర్చీలో కూర్చుంది క్లాసు లేదా అంటూ పలకరించింది శకుంతల మిస్సెస్ చౌదరిని లేదు ఉంటే ఇంత తీరిగ్గా కూర్చుంటానా పరుగు తీయాల్సి వచ్చేది అన్నది ఆవిడ మీ పనే హాయిగా ఉంది కాలేజీలో మకాం తీరిగ్గా తయారై బయలుదేరొచ్చు నేను ఉరుకులు పరుగుల మీద రావాలి మా ఇల్లు చాలా దూరం అందావిడ పాపం మీ అమ్మాయి పెళ్ళయ్యాక బొత్తిగా తోచడం లేదులా ఉంది మీకు అన్నది శకుంతల నవ్వుతూ దాని పెళ్ళి అయినప్పటి నుంచి ఇల్లు మరీ బావురుమంటోంది ఆ ఇంట్లో ఒక్కదాన్నే ఉండాలంటే మహాబోరుగా ఉన్నది అన్నది మిస్సెస్ చౌదరి పత్రిక తిరగవేస్తూ మీరు అనవసరంగా అక్కడ ఉంటున్నారు ఆ ఇల్లు అద్దెకిచ్చేసి ఇక్కడికి వచ్చేయండి శకుంతల అంది ఆ మాటల వెనక ఏవో ఆలోచనలు రూపుదిద్దుకుంటున్నాయి ఏదో విషయానికి నాంది ప్రస్తావనలా ఉన్న శకుంతల మాటలు ఇక్కడెలా ఉండగలను ఒక్క క్వార్టర్స్ కూడా ఖాళీ లేదు కదా మిస్సెస్ చౌదరి కాస్త నిరాశగా అమాయకంగా అనేసింది మిమ్మల్ని క్వార్టర్స్లో ఉండమని ఎవరంటారు వార్డెన్ బంగ్లాల్లోకి దిగండి శకుంతల అదొక రకంగా నవ్వుతూ అంది మరి సుష్మ మిస్సెస్ చౌదరి ప్రశ్నార్థకంగా అడిగింది శకుంతల 2 నిమిషాలు ఏమీ మాట్లాడలేదు ఆమె మనసులో ఒక పథకం రూపుదిద్దుకుంటోంది దానికి ఇప్పుడిప్పుడే ఒక ఆకారం ఏర్పడుతోంది మిస్సెస్ చౌదరి మళ్ళీ స్వగతంలో అనుకున్నట్టు
సుష్మా వార్డెన్షిప్లో ఇంకో రెండేళ్ల వరకు ఉంటుంది. రెండేళ్ల సర్వీస్ని 2 రోజుల్లో కుదించగలను నేను, చిటుగా వేస్తూ అన్నది శకుంతల. ఎలా అన్నది మిస్సెస్ చౌదరి ముందుకు వంగుతూ. శకుంతల గొంతు తగ్గిస్తూ, ఏముంది, ప్రిన్సిపాల్ దగ్గరకు ఒక రిపోర్ట్ పంపితే చాలు, ఉద్యోగం తీయించేసేయడం పెద్ద కష్టం కాదు, వార్డెన్షిప్దేముంది, అవిశ్వాస తీర్మానం మీద తొలగించేయవచ్చు అంది. అలాంటి పనులు చేయడం నా వల్ల కాదు, మిస్సెస్ చౌదరి నిశ్చయంగా అంది. ఆవిడకు కాలేజీ క్వార్టర్స్లో ఉండడం ఇష్టమే, కానీ ఇలాంటి నాటకాలు ఆడేంత ధైర్యం ఆవిడలో లేదు. మీరు మేము ఏమీ చెయ్యనవసరం లేకుండా అంతా జరిపించేయవచ్చు. ఒక 4 స్టూడెంట్ల చేత 4 రిపోర్ట్లు ఇప్పిస్తే సుష్మ వార్డెన్ పదవికి అనర్హురాలు, ఆమె నైతిక ప్రవర్తన ఏమంత బాగాలేదు అని రాయించి పంపిస్తే సరి. అప్పుడు అవి చూసుకుని ప్రిన్సిపాల్ మనల్ని పిలిచి మీటింగ్ వేస్తుంది, ఎందుకంటే మనం ఇక్కడ ఉంటున్నాం కనుక. అప్పుడు మనం చెప్పేద్దాం, అబద్ధం ఏమీ కాదు, చూసిందే చెప్తాం, నచ్చ చెప్తున్నట్టుగా అన్నది శకుంతల. ఆమె మనసులో చాలా రోజులుగా ఈ పథకం వెలుగుతోంది. నెమ్మదిగా ఒక్కొక్కరిని కూడగట్టుకుని వార్డెన్ పదవి నుంచి సుష్మని తప్పించాలని నిశ్చయించుకుంది ఆమె. అందుకు తగిన సమయం కోసం ఎదురు చూస్తోంది. నీల్ రాకపోకలు, సుష్మా నీల్ షికార్లు ఆమెకు మంచి అవకాశాన్ని కల్పించాయి. గాలి విసురుకి ఎండుటాకులు గలగలమన శబ్దం చేస్తూ పక్షులు పైకి లేచాయి. శకుంతల మాటలు మిస్సెస్ చౌదరి పైన బాగానే ప్రభావం చూపాయి. ఆవిడకి ఒక్క కూతురు తప్ప ముందు వెనకాల ఎవ్వరూ లేరు. ఉన్న ఒక్క కూతురికి పెళ్లి చేసి ఈ మధ్య మరీ ఒంటరిది అయిపోయింది. మిస్సెస్ చౌదరి మనసులోనే ఈ పనికి సహకరిస్తే తనకొచ్చే లాభాల గురించి బేరీజు వేసుకుంటోంది. తను ఉంటున్న ఇల్లు అద్దెకిస్తే కొంత డబ్బు వస్తుంది. తను ఇక్కడికి వచ్చేస్తే ఇంటితో పాటు రాను పోను ప్రయాణ ఛార్జీలు తిరగటము తగ్గుతాయి. వంట తనే చేసుకుంటుంది. చిల్లర పనులు ఉంటే ఇక్కడ పని మనుషులు చపరాసీలు చేసి పెడతారు కాబట్టి అన్ని రకాలుగా ఇక్కడికి వస్తే తనకు లాభమే కానీ నష్టం ఏ కోసానా లేదు. శకుంతల తను చేసిన ఎర్ర చేపను ఆకర్షించిందా లేదా అన్నట్టు మిస్టర్ చౌదరి మొహన్లో కనిపించిన భావాలను చదువుకుంటోంది. ఫలితం తనకు అనుకూలంగా ఉన్నట్టే అనిపించింది. ఇంతలో శకుంతలకి లాభం లేకపోవడం, ఈ రకమైన సుష్మ మీద తన పగ తీర్చుకోవడం, ముందు ఈ విషయం సుష్మకు తెలుస్తుంది. తర్వాత కేసు గవర్నింగ్ బాడీ వరకు వెళ్ళిపోతుంది. 4 సుష్మ పరువు పోయి తీరుతుంది. మరొకవైపు తన సొంత సాయం చేసేందుకు మిస్సెస్ చౌదరి తప్పకుండా తనకు లొంగిపడి ఉంటుంది. వీలైతే తను మిస్సెస్ చౌదరితో వార్డెన్ బంగ్లాలోకి మకాం మార్చేస్తుంది. ఆవిడ ఒంటరే, తను ఒంటరే కాబట్టి బాధ లేదు. శకుంతల ఆలోచనలు ఈ రీతిగా సాగిపోతున్నాయి. వీళ్ల మాటలు మధ్యలోనే శకుంతల జట్టులోదైన రోమా వచ్చి కూర్చుంది. వాళ్ల మాటలు సగం సగమే విన్నా విషయం చాలా వరకు అర్థమైంది. మధ్యలో కలిగించుకుంటూ, కానీ నేను ఎప్పుడూ చూడలేదు అంది రోమా. నువ్వు రసిక శిఖామణివే కదా, అంత తీరిక నీకు ఎక్కడి నుంచి వస్తుంది? శకుంతల లోపల లోపల అనుకుంది. వాళ్ళు కలిసి ఉన్నట్టే అనిపించినా చాటుగా శకుంతల రోమా మీద చెప్తే రోమా శకుంతల మీద చెప్తుంది. ఇద్దరూ కలిస్తే మాత్రం మిగిలిన వాళ్ల మీద తెగ కబుర్లు చెప్పేసుకుంటారు. నువ్వు ఎప్పుడు చూడదలుచుకుంటే అప్పుడు చూపిస్తాను. అతను ఇంచుమించు రోజూ వస్తూ ఉంటాడు. నిన్నటి వరకు తల్లి ఉంది కాబట్టి రాలేదు. ఉదయమే ఆవిడ వెళ్ళిపోయింది. ఈరోజు రాత్రికి రానే వస్తాడు రాజకుమారుడు. చూడాలనే కుతూహలం ఉంటే నాతో రా, చూపిస్తాను ధీమాగా అంది శకుంతల. అవుననాలో కాదనాలో తెలియక సంకోచిస్తూ మాట్లాడలేకపోయింది రోమ. అప్పుడే మిస్సెస్ శాస్త్రి తన భారీ కాయాన్ని మోసుకుంటూ లోపలికి వచ్చింది. ఏదో చర్చ జరుగుతున్నట్టుందే, శరీరాన్ని కుర్చీలోకి జారవేస్తూ అన్నది మిస్సెస్ శాస్త్రి. ఆవిడ బరువుకి కుర్చీ బాధగా మూలిగింది. అదే సుష్మ విషయం అన్నది శకుంతల. ఏమిటి, ఏముంది, ఇంకా ఏమైనా విశేషాలు తెలిసాయా? కుతూహలంగా ముందుకు వంగింది. వాళ్ల అమ్మవాళ్లు వెళ్ళిపోయారుగా ఇవాళ, ఇక అన్ని విశేషాలే, వ్యంగ్యంగా నవ్వుతూ అంది శకుంతల. అందరూ నవ్వారు. సుష్మ తన పని మనిషికి భలే ట్రైనింగ్ ఇచ్చిందోయ్, వెధవది మనం ఎంత గింజుకున్నా నోరు విప్పదు. ఇహ మీనాక్షి సుష్మ పేరు ఎత్తితే చాలు ఉగ్ర రూపం దాల్చేస్తుంది అన్నది శకుంతల కసిగా. కానీ
ఆ అబ్బాయి చాలా మంచివాడట అందరూ చెప్పుకుంటున్నారు అన్నది మిస్సెస్ చారీ. ఫ్రీగా సినిమాలు చూపించేవాడు, కావలసినవన్నీ వస్తువులు కొనిపెట్టేవాడు, కార్లలో షికారులు తిప్పేవాడు. ఎలాంటి వాడైనా మంచిగానే కనిపిస్తాడు. శకుంతల చేదు నిండిన స్వరంతో అన్నది. బెల్లు మోగింది. మరి కాసేపట్లో స్టాఫ్ రూమ్లో లెక్చరర్స్తో నిండిపోయింది. శకుంతల తన చర్చ అంతటితో ఆపుచేసింది. నెమ్మదిగా స్టూడెంట్స్ అందరినీ కూడా కూడబలుక్కుంటే తన పని తేలిగ్గా అయిపోతుంది అనుకుంది మనసులో. ఓ లెక్చరర్ శకుంతలని, నీ డియరెస్ట్ కులాసాగా ఉందా శకుంతల అని అడిగింది. నేను రాత్రంతా ఎటుపోయిందో మరి పొద్దున్నే వచ్చింది, గట్టి పడేశాను అన్నది శకుంతల. ఆవిడకి ఇష్టమైన పనుల్లో తన పిల్లి గురించి చెప్పడం ఒకటి. అప్పుడే గదిలోకి వచ్చి ఆ మాటలు విన్న మీనాక్షి రిజిస్టర్డ్ టేబుల్ మీద పడేస్తూ చపరాసిని పిలిచి కాఫీ తెమ్మని చెప్పింది. వెంటనే అందరి వైపు చూస్తూ పరిహాసంగా శకుంతల మీద ఏదో జోక్ వేసింది. అందరు లెక్చరర్లు పకాలను నవ్వుతారు. పుడుక్కుంటూ కోపంగా, వేళా పాళాలేని పరాచకాలు నాకు గెట్టవు మీనాక్షి, కాస్త గంభీరంగా మాట్లాడడం నేర్చుకో అన్నది మిస్సెస్ దర్ మధ్యలో కల్పించుకుంటూ. పోనివ్వండి, ఇంత చిన్న చిన్న విషయాల దగ్గర గొడవ ఎందుకు అన్నది. ఇంతలో అప్పుడే సుష్మ హడావిడిగా స్టాఫ్ రూమ్లోకి వచ్చింది. తన బీరువాలో దేనికోసమో వెతకసాగింది. పుస్తకాలు బండిల్ తీసుకుని వెనుతిరిగి ఒక్క క్షణం అక్కడే నిలబడింది. ఏదో గుర్తుకొచ్చినట్టుగా శకుంతల వైపు తిరిగి, నిన్న రాత్రంతా డేరెస్ట్ నా సోఫా మీద పడుకుని అలాగే ఉండిపోయింది. మా అమ్మ బయటికి తోలబోతుంటే నేనే వారించాను. ఉదయం మీ దగ్గరికి చేరిందా అని అడిగింది సుష్మ. ఆ వచ్చింది, శకుంతల వంకరగానే సమాధానమిచ్చింది. మీనాక్షి కాఫీ వచ్చే వరకు ఆగలేదు. సుష్మ వెంట బయటకు వచ్చేసింది. తన సహోద్యోగులు తన వెనక తయారు చేస్తున్న పద్మ వ్యూహాన్ని గురించి సుష్మకి మీనాక్షికి ఏమాత్రం తెలియదు. కాలేజీ నుంచి కొంచెం చీకటి పడ్డాక ఇల్లు చేరుకుంది సుష్మ. కనీసం బట్టలు కూడా మార్చుకునే ఓపికైనా లేనట్టు అలాగే మంచం మీద వాలిపోయింది. తల్లి రాకతో నీల్ పరిచయం వలన కలిగిన హాయి మటుమాయం అయిపోయింది. మాటి మాటికి తల్లి వెళ్తూ వెళ్తూ చెప్పిన మాటలు చెవుల్లో గింగిరమంటున్నాయి. అనసూయమ్మ అమాయకురాలేమీ కాదు. నీల్కి సుష్మకి మధ్య మామూలు స్నేహం కన్నా ఎక్కువ అనుబంధమే ఏర్పడిందని గ్రహించింది. అలా అని కూతుర్ని డైరెక్ట్గా అనలేకపోయింది. బయలుదేరే ముందు పరోక్షంగా హెచ్చరించింది, సుష్మ నువ్వు చిన్న పిల్లవి కావు. నీ గురించి ఒకరు ఏదో అనుకునే అవకాశం ఎప్పుడూ కలిగించకు. నీ పరువుతో పాటు మా అందరి పరువు కూడా నీ మీదే ఆధారపడి ఉన్నది అన్నది ఆవిడ. ఆవిడ నీల్ పేరెత్తలేదు, కానీ ఇవన్నీ ఆవిడ నీల్ని దృష్టిలో పెట్టుకుని చెప్పిందని స్పష్టంగా తెలిసిపోతోంది. నీల్ గురించి ఆవిడకేం తెలుసు, ఎంత మంచివాడు నీల్. అలా ఆలోచిస్తూ ఎంతసేపు పడుకొని ఉందో సుష్మ అంచనా వేయలేదు. ఇంతలో రత్తి లోపలికి తొంగి చూసింది. నీల్బాబు గారు వచ్చారమ్మా అన్నది. రత్తి ఆ వార్త అమ్మగారికి సంతోషం కలిగిస్తుందని తెలుసు. అనసూయమ్మ రాకతో సుష్మ మనసంతా పాడైంది రత్తి గ్రహించింది. వాళ్ళందరూ వెళ్ళిపోయిన రోజున మనస్ఫూర్తిగా సంతోషించింది రత్తి. నీల్ రాక గురించిన వార్త తెలియగానే సుష్మ ముఖం వెలగడం గమనించింది రత్తి. కాఫీ పలహారాలు చేద్దామని లోపలికి వెళ్ళిపోయింది. రత్తి మాటలు వినగానే సుష్మ ఉలిక్కిపడి లేచి కూర్చుంది. డ్రెస్సింగ్ టేబుల్ అద్దంలో తన ప్రతిబింబాన్ని ఒక్కసారి చూసుకుంది. వాడిపోయి చిన్నదైపోయిన ముఖం, విపరీతంగా నలిగిపోయి ఉన్న చీరా జాకెట్టు, చిందరవందరగా చెదిరిపోయి ఉన్న జుత్తు. ఈ రూపం తనను చూసి నీల్ కంగారు పడిపోతాడు అనుకుంటూ బాత్రూంలోకి వెళ్దామనుకుంటూ, కానీ అంతలోనే నీల్ బయట నుంచి నేను వస్తున్నాను అంటూ కర్టెన్ తొలగించుకొని లోపలికి రాబోతూ గుమ్మంలోనే ఆగిపోయాడు. సుష్మ రూపం చూసి, ఒంట్లో బాగాలేదా, ఏమిటలా ఉన్నావు కంగారుగా దగ్గరికి వస్తూ అడిగాడు నీల్. ఏం లేదు నీల్, అలసటగా ఉంటే నిద్రపోయాను, నువ్వు కూర్చో ఇప్పుడే వస్తాను అని చెప్పి టవల్ అందుకొని బాత్రూం వైపు వెళ్ళింది సుష్మ. 10 నిమిషాల్లో ముఖం కడుక్కొని టవల్తో తుడుచుకుంటూ లోపలికి వచ్చింది. రత్తి కాఫీ తీసుకురా, కేక వేసి చెప్పింది సుష్మ. నీల్ సుష్మ వైపు చూశాడు. క్షణం క్రితం నలిగి వాడిపోయిన పువ్వులా ఉన్న సుష్మ ఇప్పుడు అప్పుడే వికసించిన గులాబీలాగా కనిపిస్తోంది. నీల్ సుష్మను అలాగే కన్నార్పకుండా చూస్తూ, ఎప్పటికప్పుడు నిత్య నూతనంగా కనిపిస్తావు అన్నాడు. నీల్ ఆమె మెడ చుట్టూ చేయి వేశాడు.
ఏమిటిది చిన్నపిల్లాళ్ళ చిరుకోపంతో అంది సుష్మ. నీల్ వినలేదు. సుష్మ వారిస్తున్నా ఓ నిమిషం ఆగి రెండు చేతుల్లోనూ సుష్మ మొహాన్ని దగ్గరకు తీసుకున్నాడు నీల్. సూటిగా ఆమె మొహంలోకి చూస్తూ, సుష్మ ఎందుకు ఈరోజు చాలా ఉదాసీనంగా కనిపిస్తున్నావు అని అడిగాడు. అప్పుడప్పుడు నాకు తెలియకుండానే మనసు దానంతటదే ఉదాసీనమైపోతుంది, సుష్మ చిన్నగా నవ్వుతూ అంది. కాసేపట్లో నీల్ వెళ్ళిపోతాడు, మళ్ళీ తను ఒంటరిదైపోతుంది. ఆ సంగతి అనిపించగానే ఎంతో బాధ కలిగింది ఆమెకు. సుష్మ ఆ క్షణం అన్నీ మర్చిపోయి నీల్ స్పర్శలో మునిగిపోయే ప్రయత్నం చెయ్యసాగింది. నీల్ ఒక కవచంలా ఆమెను అనేక నిత్య జీవిత సమస్యల నుంచి, దుఃఖాల నుంచి కాపాడుతున్నాడు. నీల్ ఉన్నంతసేపు జీవితం పరిపూర్ణంగా నిండుగా కనిపిస్తుంది. సుష్మ నీలు కౌగిల్లోకి ఇంకా ఇంకా దగ్గరగా ఒదిగిపోతూ అనుకుంది. రానున్న ప్రమాదాన్ని ఆమె ఏమాత్రమైనా ఊహించలేదు. అదే సమయానికి శకుంతల సుష్మ ఇంటికి అందరినీ చేర్చే ప్రయత్నంలో ఉంది. నీల్ కారు గేటులో కనిపించగానే మిస్సెస్ శాస్త్రి ఇంటికి పరిగెత్తింది. మిస్సెస్ చౌదరి, రోమా, మరి కొంతమంది లెక్చరర్లు వచ్చారు అక్కడికి. ఓయ్, రాజకుమారుడు వచ్చేశాడు అని ప్రకటించింది. అయితే బయలుదేరుదామా, మిస్సెస్ శాస్త్రి అంది. ఆహా, ఒక 10 నిమిషాలు ఆగి వెళ్దాం, అప్పుడు సుష్మ మంచి రసపట్టులో ఉంటుంది, శకుంతల అంది కన్నుగీటుతూ. మిగిలిన వాళ్లు మెలకలు తిరుగుతూ నవ్వేశారు. కాసేపు అందరూ కలిసి సుష్మ వాళ్ళింటికి బయలుదేరారు. రోమా ముఖద్వారం వైపు వెళ్లబోయింది. శకుంతల ఆపింది. షు, అలా వెళితే ఏం లాభం, దొంగలకి హెచ్చరిక చేసినట్టు అవుతుంది అన్నది శకుంతల. మరి ఎలా వెళ్దాం, ప్రశ్నించింది మిస్సెస్ శాస్త్రి. వెనక నుంచి తలుపుంది కదా, అటునుంచి వెళ్దాం, రెడ్ హ్యాండెడ్గా ముద్దుల్లో మునిగి ఉండగా పట్టుకోవచ్చు అన్నది శకుంతల వంకరగా నవ్వుతూ. అందరూ సందులోంచి వెనక్కి నడిచారు. గేటు చప్పుడి తొంగి చూసిన రత్తి వాళ్లను చూడనే చూసింది. రత్తి గుండెల్లో గుబేలు మంది చూచాయిగా వాళ్ల ఉద్దేశం కూడా అర్థమైంది. ఈ పరిస్థితిలో వాళ్ల అమ్మగారిని చూస్తే ఇంకేమైనా ఉందా అని అనుకుంది. వాళ్ల మీద రత్తికి ఏమాత్రం సదభిప్రాయం లేదు. అందులోనూ శకుంతలంటే మహా ఒళ్ళుమంట ఆమెకి. గట్టిగా పళ్ళు నూరుకుంది. సుష్మ నీల్ ఉన్న గదిలో కేవలం బెడ్లైట్ వెలుగుతోంది. సుష్మ అపూర్వమైన తన్మయంలో కొట్టుకుపోతోంది. కళ్ళ ముందు ఒక అద్భుతమైన జీవిత చక్రం పరుచుకొని ఉంది. సుష్మ నీల్ చేయి పట్టుకుని నడుస్తూ తన భవిష్యత్తు జీవితపు అందచందాల్ని చూసి తనే మురిసిపోతోంది. అమ్మగారు, అమ్మగారు, దగ్గర వేసి ఉన్న కిటికీ తలుపుల మీద చిన్నగా శబ్దం చేస్తూ రత్తి కంగారుగా సుష్మను పిలిచింది. సుష్మ ఉలిక్కిపడి నీల్ నుంచి దూరంగా జరిగింది. ఎవరో తనని ఆనంద సాగరంలోంచి నిర్భయంగా ఏడ్చి నేలకు విసిరి కొట్టినట్టు అనిపించింది. జుట్టు సర్దుకుని సుష్మ వెంటనే లేచి నిలబడింది. లైటు వేసి గుమ్మం దగ్గరికి వస్తూ, ఏమైంది రత్తి, లోపలికిరా, భారమైన కంఠంతో అంది. నీల్ కుర్చీలో కూర్చుని పత్రిక పేజీలు తిరగవేయసాగాడు. దడాలున తలుపు తెరుచుకుంది రత్తి. లోపలకు వచ్చి ఏమిటో చెప్పకుండా దొడ్డుగుమ్మం వైపు తలుపు వైపు చూపిస్తూ సౌమ్య చేసింది. అటునుంచి శకుంతల లోపలికి వస్తూ కనిపించింది. ఆవిడ వెనకే మరికొందరు కొలీగ్స్ ఉన్నారు. వాళ్లను చూసి సుష్మ నిలబడిన చోటనే గడ్డగట్టుకుపోయినట్టు హతాశురాలు అయిపోయింది. వెంటనే తనను తాను సంభాళించుకుని వెంటనే సృహలోకి వస్తూ, అరే మీరా, ఇలా దొడ్డిగుమ్మంలోంచి వచ్చే శ్రమెందుకు, ముందు తలుపు గుండా రావచ్చుగా, వాళ్లందర్నీ లోపలికి ఆహ్వానించింది సుష్మ. ముందు తలుపులు మూసి ఉన్నాయి, వెనక నుంచి వెళ్తే ఏమవుతుందా అని వచ్చేశాం, దమయంతి వెకిలిగా నవ్వుతూ అంది. అందరూ లోపలికి వచ్చారు. అందరి దృష్టి ఒకేసారి కుర్చుల్లో కూర్చున్న నీల్ మీద పడ్డాయి. నీల్ ఏదో పత్రిక తిరగేస్తూ ఉన్నాడు. శకుంతల, మిస్సెస్ శాస్త్రి రోమాల మొహాలు ఆశాభంగం చెందినట్టు మాడిపోయాయి. నీల్ కౌగిలిలో ఒదిగిపోయిన సుష్మ కనిపిస్తుందనుకుంటే ఆ అవకాశం చేయిజారిపోయింది ఒక్కసారి. వీరు నీల్, సుష్మ తన శరీరం మనసు విద్యుత్ఘాతానికి లోనైనట్టు కంపిస్తూ అంది. నీల్, వీళ్ళు నా కొలీగ్స్, శకుంతల, దమయంతి, రోమా, మిస్సెస్ శాస్త్రి, మిస్సెస్ చౌదరి. నీల్ వాళ్లకు నమస్కరించి వాళ్ళందరూ చూపులతోనే నీల్ని శల్య పరీక్ష చేసేస్తున్నారు. ఇంకా నేను వెళ్తాను సుష్మ అన్నాడు అతను. చేతిలో ఉన్న పత్రిక మూసి లేచి నిలబడ్డాడు.
మేం రాగానే మీరు వెళ్ళిపోతే సూష్మ మమ్మల్ని క్షమించదు. రోమా తిప్పుకుంటూ అంది నీల్తో. అతను చిరునవ్వు నవ్వాడు. ఏమీ మాట్లాడకుండా కుర్చీ మీద ఉన్న తన కోట అందుకుని అందరికీ మరోసారి నమస్కరిస్తూ వెళ్ళిపోయాడు. వెళ్తూ వెళ్తూ ఒక్క క్షణం సుష్మ వైపు చూశాడు. ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. ఆ ఒక్క చూపు సుష్మకు 1000 ఏనుగుల బలం ఇచ్చింది. సుష్మ వచ్చి వాళ్ళందరి దగ్గర కూర్చోబోతుండగా, రోమా ఇవాళ్ళ డల్లుగా ఉన్నట్టున్నారు, మేం వచ్చి డిస్టర్బ్ చేశామా? డిస్టర్బ్ దగ్గర ఒత్తి పలుకుతూ అంది. అందులో వ్యంగ్యాన్ని గ్రహించిన సుష్మ తనలోపల చెలరేగుతున్న బాధని అణుచుకుంటూ స్వరాన్ని మామూలుగా మార్చుకునే ప్రయత్నం చేస్తూ, నా గురించి అంత చింత ఉన్నవారైతే ముందే కబురు చేసి కనుక్కొని రావాల్సింది, వచ్చేసారుగా ఇంకా హాయిగా కూర్చోండి అంది చొరక వేస్తున్నట్టు. ఈ నీల్ మీ బంధువా? అడిగింది దమయంతి. సుష్మ తల మీద పిడుగుబడ్డట్టు వాళ్లు ఆ సమయంలో హఠాత్తుగా దొడ్డిగుమ్మంలోంచి ఎందుకు వచ్చారో అర్థమైంది. కాదు అంది. ఏదో కలిసి వెళ్ళిపోదామని వచ్చిన ఫ్రెండ్ అయి ఉంటాడు, ఏమీ ఎరగనట్టు అమాయకంగా ముఖం పెట్టి అంది రోమ. కాని ఆమె పెదవుల చివర్లో నవ్వుని దాచుకోలేకపోయాయి. ఆయన ఏం చేస్తున్నారు? బిజినెస్ చేస్తూ ఉంటారు అని చెప్పింది ఆమె. ఆమె వాళ్లని డైవర్ట్ చేయాలని, రండి చాలా రోజులకు వచ్చారు కదా, ఇల్లంతా చూద్దురు గాని అని చెప్పి వాళ్లని రూమ్స్లోకి తీసుకెళ్ళింది. హృదయ నేత్రి ఆడియో నవల 11వ ఎపిసోడ్ సమాప్తం. వచ్చే ఎపిసోడ్లో శకుంతల వేసిన ప్రణాళిక సాగుతుందా, కాలేజీలో సుష్మ ఉద్యోగం ఏమవుతుందో తెలుసుకోవాలంటే వచ్చే ఎపిసోడ్ దాకా ఎదురు చూడండి. ఈ నవల మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. మీ అమూల్యమైన సూచనలు సలహాలని కామెంట్ బాక్స్ ద్వారా నాకు తెలియచేయండి. ధన్యవాదాలు.